శ్రీ గురుభ్యోనమ శ్రీమాత్రే నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఏ మంత్రాన్ని జపిస్తే మనకి త్వరగా సిద్ధించి మన పనులు పూర్తవుతాయి అంటే అది వారాహీదేవి యొక్క మంత్రం ఈ మంత్రాన్ని జపిస్తే ఏ మంత్రమైనా త్వరగా సిద్ధిస్తుందండి అంటే ఒక వారాహి మంత్రం జపం చేస్తే మనం చేసే మంత్రాలన్నీ కూడా సిద్ధిస్తాయి మనం పనులే కాదవ్వటం మంత్రాలు సిద్ధిస్తే మనం పోని గురువు ఇచ్చిన మంత్రాన్ని జపం చేస్తున్న ఈ మంత్రం వల్ల అది త్వరగా సిద్ధిస్తుంది లేదు ఓము నమో నారాయణాయ చేస్తున్నాం ఈ మంత్రం వల్ల అది సిద్ధించేస్తుంది అంటే మనం ఎన్ని లక్షలో చేస్తే కానీ మంత్రం సిద్ధించదు అంటారు అలాంటిది వారాహిదేవి మంత్రం ఏ విధంగా ఎప్పుడెప్పుడు రోజుకి ఎన్నిసార్లు చేయాలి ఎన్ని రోజులు చేయాలో మీరు తెలుసుకున్నారంటే మీరు చేసే మంత్రాలన్నీ కూడా సిద్ధిస్తాయి అలాగే స్వప్న వారాహి మంత్రం చేస్తే కలలో దేవి కనిపించి సాధకుని ప్రశ్నలకు జవాబు ఇస్తు ఇస్తుందంట దుస్వప్నాలని రాకుండా ఈ శక్తి కాపాడుతుందని నమ్ముతారు చిన్నపిల్లలకు ఈ మంత్రంతో బీభూది పెడితే పీడకలలు రావంటారు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది నుంచి వెయ్యిన్ని ఎనిమిది సార్లు పట్టిస్తే అనుకున్న పనులన్నీ కూడా సులభంగా ఫలిస్తాయి ఉపదేశం లేని వారు అమ్మవారినే గురువుగా భావించి మంత్రాన్ని జపం చేయండి నియమాలు సాయం సంధ్యాకాలం కానీ చీకటయ్యాక్ కానీ స్నానం చేసి వినాయకుడికి నమస్కారం చేసి మీకున్న సమస్య ఏంటో వారాహి మాతని తలుచుకొని సంకల్పం చెప్పుకొని జపాన్ని మొదలుపెట్టాలి వీలైతే దానిమ్మ గింజల నివేదన చేయండి పూజ గదిలోనే కాదు మీరు శుభ్రంగా ఉండి శుభ్రంగా ఉన్న ప్రాంతంలో ఎక్కడైనా కూర్చొని చేయవచ్చు నిద్రపోయే పడకల మీద అయితే కూర్చొని చేయకూడదు మైల ఉన్నవారిని ముట్టుకుని కూడా చేయకూడదు మైల ఉన్న స్త్రీ చేయకూడదు మనసు పెట్టి చేయాలి ఏకాగ్రతగా ఉండాలి వారానికి మీకే మార్పు తెలుస్తుంది మీకు పడాల్సి మీరు పడాల్సిన బాధ సమయం ఎనభై శాతం తగ్గుతుంది అంటే సంవత్సరం రోజులు పడాల్సిన కష్టము రెండు నెలలకి ఇంకా తక్కువ సమయానికే తగ్గుతుంది అన్నమాట ఇది కర్మ ఫలితాన్ని పట్టి అనుభవించాలి కానీ తక్కువ సమయంలోనే చిన్నవాటితోనే పోతుంది తట్టుకునే శక్తి వస్తుంది ఇంకో తప్పు మన వల్ల జరగకుండా ఆ తల్లి కాపాడుతుంది మరి ఆ మంత్రం ఏందో తెలుసుకోవాలి కదా ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం ఠహ ఠహ స్వాహ ఈ మంత్రాన్ని మీరు ఈ నూట ఎనిమిది సార్లు జపించండి ఇంకా సమయం ఉందనుకుంటే వెయ్యిన్ని ఎనిమిది సార్లు జపించండి రోజుకి మీకు చా వారానికే ఫలితం తెలుస్తుందన్నమాట కాబట్టి అందరూ బాగుండాలని కోరుకుంటూ స్వస్తి